తాజా 30 ప్రతి ఒక్కరికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి వాటికి భంగం కలిగించేలా వ్యవహరించే మూర్ఖులు భూమి మీద చాలా మంది ఉన్నారు ఏ మహిళైనా ఎవరికి దగ్గరవాలి ఎవరికి దూరంగా ఉండాలి అనేది పూర్తిగా ఆమె ఇష్టం ఈ కనీస జ్ఞానాన్ని విస్మరించిన ఓ దుర్మార్గుడు దురాగతానికి పాల్పడ్డాడు ఒక మహిళ జీవితంతో ఆడుకున్నాడు ఈ సంఘటన జార్ఖండ్లోని లాదెహార్ జిల్లాలో జరిగింది ఈ జిల్లా కేంద్రమైన బాన్పూర్లో 28 ఏళ్ల మహిళ ఉంటుంది ఆమె భర్త 7 ఏళ్ల కిందట సూసైడ్ చేసుకున్నాడు అప్పటి నుంచి ఆమె తన 4 ఏళ్ల కూతురితో కలిసి ఒంటరిగా ఉంటుంది సుదర్శన్ ఠాకూర్ అనే దుర్మార్గుడు ఆమె మీద కన్నేశాడు ఆమె ఇంటికి వెళ్ళాడు తనతో శృంగారానికి ఒప్పుకోవాలని డిమాండ్ చేశాడు దీనికి ఆమె నిరాకరించింది దీంతో సుదర్శన్ విచక్షణ కోల్పోయాడు ఆమెపై దాడి చేశాడు బాగా కొట్టాడు బీర్ బాటిల్ తీసుకుని ఆమె రహస్యాంగంలోకి చొప్పించాడు ఆమెకు తీవ్రంగా రక్తస్రావమైంది దీంతో సుదర్శన్ అక్కడి నుంచి పారిపోయాడు చుట్టుపక్కల వారు గమనించి ఆమెను హాస్పిటల్కు తరలించారు పరిస్థితి విషమించడంతో జార్ఖండ్ రాజధాని అయిన రాంచీ హాస్పిటల్కు తరలించారు అక్కడ ఆమె కొన్ని రోజులు మృత్యుతో పోరాడి కన్ను మూసింది ఆమె బంధువులు శవాన్ని తీసుకుని సుదర్శన్ ఇంటి ముందు ధర్నా చేశారు ఆ దుర్మార్గుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు లాతెహార్ పోలీసులు సుదర్శన్ను జైల్లో తోశారు తల్లి తండ్రిని కోల్పోయిన 4 ఏళ్ల చిన్నారి భాగోగులను ప్రస్తుతం బంధువులు చూస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.